విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పర్యటనలో సబ్బవరం మండలం మొగలిపురం గ్రామంలో గ్రామ సచివాలయ సిబ్బంది పనితీరుపై ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందేలా సచివాలయం సేవలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలని రైతు భరోసా పథకం లబ్ధిదారులకు అందేలా చూడాలని రైతులకు ఈ క్రాప్ బుకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని రైతులు పూర్తిగా సేవలు వినియోగించుకునేలా సచివాలయం పనిచేయాలని అధికారులను ఆదేశించారు. बोर अवसर వైట్ రేషన్ కార్డు ఉంటే అది ఇన్కమ్ సర్టిఫికెట్ కింద వైట్ రేషన్ కార్డు దరకు వర్తిస్తుందని గత ప్రభుత్వం జీవో కార్డు జారీ చేసింది. కానీ ఇప్పుడు ఏ పథకానికి కావాలన్నా సరే సచివాలయం పరిధిలో గ్యాస్ ఇది ఇన్కమ్ సర్టిఫికెట్కి కావాలి, మళ్ళీ మీసేవ ద్వారా తెచ్చుకోవాలి. దానికి పర్టికులర్ కొన్ని క్యాస్ట్లకి నోటరీ కూడా తెచ్చుకోమంటున్నారు. నోటరీ ఇన్ ది సెన్స్ కొంచెం ఖర్చుతో కూడిన పని, లాయరు స్టాంపు తీసుకోవాలి, లాయర్తో చేయించాలి, ఇదంతా దీని మీద కొంచెం ఇబ్బంది లేదండి. దీనికి యాక్చువల్గా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సాధారణంగా చాలా స్కీమ్స్కి ఆదాయం కూడాను మీకు చాలా సడలించారు. మీరు చూస్తే రైస్ కార్డుకు దానికి ఒక బియ్యం కార్డు తీసుకోవాలంటే గతంలో మనకి రూరల్ ఏరియాలో 60,000, సో అర్బన్ ఏరియాలో 75,000 మ్యాక్సిమం సీలింగ్ లిమిట్ ఉన్నింది. సో 60,000 కన్నా ఎక్కువ ఉంటే మనం ఆయనకి రైస్ కార్డు రాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేశారంటే దాన్ని 120,000 పెంచారు. సో అంటే నెలకి అంతకుముందు 5,000 ఆదాయం ఉంటే లోపల ఉంటేనే రైస్ కార్డు వచ్చేది, ఇప్పుడు 10,000 ఆదాయం కూడా పెంచారు. 10,000 లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా రైస్ కార్డు ఇస్తున్నాం. అట్లానే మీరు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుంటే ఇప్పుడు 5,00,000 లోపల ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతుంది. సో చాలా ఆదాయం కూడా పెంచారు అయినా అంటే అర్హతని చాలా విస్తృతం చేశారు. సో అయినప్పటికీ రైస్ కార్డు ఉన్న వాళ్ళకందరినీ కూడా మనం బీపీఎల్ కింద కన్సిడర్ చేస్తూ మీరు చెప్పిన ఇది ఉంది. అంతకుముందు రేషన్ కార్డు అని ఉన్నది, ఇప్పుడు రైస్ కార్డు ఆదాయం పెంచి కూడా ఇచ్చాం కాబట్టి ఎక్కడైనా ఏ పథకానికైనా సరే ఆదాయ సర్టిఫికేట్ అడిగితే కూడా సంబంధిత గ్రామ సచివాలయంలోనే ఇవ్వమని ఆదేశాలు ఇచ్చాం. మధ్యలో కొన్ని రోజులు ఆ జీవో ఉంది కదా ఇవ్వాలా లేదా అని ఉన్నింది. నౌ వి హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ దట్ అన్ని చోట్ల ఎక్కడ అవసరమైతే అక్కడ ఆదాయ సర్టిఫికేట్ కూడా వెరిఫై చేసి ఇవ్వమని చెప్తాం. ఎస్సీ ఎస్టీ కూడా నోటరీ ఇది అడుగుతున్నారు అంటే కొన్నిటికి సర్టిఫికేట్స్కి ఆదాయ సర్టిఫికేట్కి ఎవరు నోటరీ అడగం కానీ అడుగుతున్నారు అది అక్కర్లేదు, మేము క్లియర్ చేస్తాము. బట్ ఎక్కడైతే కొన్ని క్యాష్ సర్టిఫికెట్లు కొన్ని లేట్ బర్త్ అండ్ డెత్స్ ఉంటాయి, ఇప్పుడు దానికి ఎవరైనా ఒక మనిషి పుడితే 21 డేస్ లోపల పంచాయతీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు ఎట్లాగూ చేస్తారు, గతంలో ఎప్పుడైనా చేసి ఉండకపోతే ఒక సంవత్సరం లోపల ఉంటే తహసీల్దార్ గారు ఒక ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం మళ్ళీ పంచాయతీలో రిజిస్టర్ చేసుకుంటారు. సో సంవత్సరం కూడా దాటితే అప్పుడు ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నోటరీ అఫిడవిట్ అని ఒకటి యాక్ట్లోనే ఉంది, అట్లాంటి వాటికి తప్పదు కానీ మిగిలిన వాటికి అవసరం లేదు. సార్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా దీనిలో అసలు ఒక్క పని కూడా దీనిలో ప్రారంభించలేదు, శంకుస్థాపన జరిగిన దాఖలాలు లేవనేది ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ప్రజలు ఏం చెప్తున్నారు నాకు తెలియదు, కానీ నాకు ఇప్పటి వరకు తెలిసినంత వరకు సచివాలయంలో బాగానే ఉంది, సర్వీస్ బాగానే ఉన్నాయి. ఇంకో కొంచెం చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఇంకా అవసరం ఉంటుంది, బట్ అది కూడా సజెస్ట్ చేశాము రైతులకి. రైతు భరోసా ఎవరైనా రాకపోతే కూడా మళ్ళీ లిస్ట్ పెట్టమని చెప్పాము. అట్లానే ప్రతి రైతుది పంట ఈ క్రాప్లో బుకింగ్ చేసుకోమని చెప్పాము. రైతు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్యాడియా కానీ ఇంకోటి కానీ అమ్మడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటాం, అదంతా చేయమన్నాం. ఎప్పుడూ లేకున్నంతగా ఇక్కడే ఒక 10 మంది సిబ్బంది, ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఏదైనా ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్